ఎప్పుడైనా మన టీమ్మేట్స్ తోనే ఫుల్ మ్యాప్ ర్యాంక్ అన్నట్టయితే సో చాలా మంది మన పక్కకు వచ్చి మరీ లూట్ అంతా కూడా ఎత్తుకుపోతారా అరే మనం అనుకుంటా అరే ఏంటి రైడ్ ఇంత ఫాస్ట్ గా లూట్ తీసుకుంటున్నాడని వాళ్ళు అలా ఫాస్ట్ గా లూట్ ఏరుకోవడానికి కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఈ సీక్రెట్ సెట్టింగ్స్ అనేవి పెట్టినట్టయితే మీరు కూడా చాలా ఫాస్ట్ గా అయితే లూట్ చేసుకుంటారు. ఆ సెట్టింగ్స్ అన్ని కూడా జస్ట్ మీ గేమ్ లోనే ఉంటాయి. అవేంటో ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్త, మీరు పెట్టుకున్నట్టయితే ఈజీగా మీ ఫ్రెండ్స్ కన్నా ఫాస్ట్ గా అయితే లూట్ చేసుకోవచ్చు. గ్లూవాల్స్ గానీ లేదంటే మెడికిట్లు గానీ లేదంటే వెస్ట్ అండ్ హెల్మెట్ గానీ సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా లూట్ మొత్తం అయితే మీ ఫ్రెండ్స్ కంటే ముందు మీరైతే లూట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ప్లీజ్ ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఇది ఒక్కటే మీ నుంచి అయితే కోరుకుంటున్నాను. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గేమ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంది కదా సో దీని మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్ లో చూసుకున్నట్టయితే మనకి చాలానే ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఇందులోని మనకి ఆటో పికప్ అని అయితే ఉంది కదా సో దీని మీద అయితే ట్యాప్ చేయండి. ఈ ఆటో పికప్ లోనే మొత్తం గేమ్ అంతా ఉందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్ అండ్ అలాగే ప్రియారిటీ అని అయితే ఉంది కదా, ఇవి రెండు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు పెట్టుకుంటే సో లూట్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే చేసుకుంటారు. అలాగే చాలా మందిని అయితే చూసాను అనమాట, వాళ్ళు కూడా ఇవే సెట్టింగ్స్ అయితే వాడుతున్నారు. ఓకే మనం ముందుగా డిఫాల్ట్ అనే ఆప్షన్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బ్యాక్ ప్యాక్స్ అని అలాగే మెడికిట్స్ సో చాలానే ఉన్నాయి కదా, యామో అని అటాచ్మెంట్స్ అని. ఇందులోనే మీరు బాగా గమనించినట్టయితే స్పెషల్ ఎక్విప్మెంట్స్ అని అయితే ఉన్నాయి కదా సో ఇది ఒక్కటి తప్పించి ఇంకా మిగతా అన్ని కూడా అయితే ఆన్ చేసుకోండి. ఇది ఒకటే ఎందుకు ఆన్ చేద్దాం అని అంటే సో ఇప్పుడు మనకి స్పెషల్ ఎక్విప్మెంట్స్ అంటే ఇప్పుడు మనకి బుష్ ఒకటే అండ్ అలాగే ఆయిల్ డ్రమ్ ఇవి ఉంటాయి కదా సో ఇవైతే జస్ట్ మనం ఏదైనా సరే ఫైట్ లో ఉన్నాం అనుకోండి మనం దగ్గరికి వెళ్తే చాలు ఎక్విప్ అయితే అయిపోతాయి, అందుకే ఇది ఒక్కటైతే ఆఫ్ చేయమన్నాను. అలాగే ఇందులోనే మనం లాస్ట్ ని చూసుకున్నట్టయితే ఆటో పికప్ స్పీడ్ అని అయితే ఉన్నది కదా సో డిఫాల్ట్ అండ్ అలాగే స్పీడ్ అని అయితే ఉన్నది కదా, మీరు ఎప్పుడు కూడా స్పీడ్ అయితే పెట్టుకోండి సో చాలా ఫాస్ట్ గా అయితే మీ బ్యాగ్ లోకి వస్తాయి. ఓకే ఇక్కడ వరకు మన లూట్ అనేది ఫాస్ట్ గా తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రియారిటీ అయితే సెట్ చేసుకోవాలి. ఈ ప్రియారిటీ ఎందుకంటే ఇప్పుడు మనకి గేమ్ లోని చాలానే ఉంటాయి, బ్యాక్ ప్యాక్స్ లేదంటే మెడికిట్స్ సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా, మనకి ఫస్ట్ ఏం కావాలనేది అయితే సెట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కన్నా ముందు గ్లూవల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా, బ్యాక్ ప్యాక్స్ మెడికిట్స్ కన్నా గ్లూవల్స్ అండ్ అలాగే వెస్టర్న్ హెల్మెట్స్ అయితే మీకు చాలా కింద అయితే ఉంటాయి సో మీరు పైకల్లా తెచ్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ లో అయితే పెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. అండ్ అలాగే ఇక్కడ మనకి డౌన్ సైడ్ ఏరో అండ్ అలాగే అప్ సైడ్ ఏరో అయితే కనబడుతుంది కదా, మనకి ఏం కావాలో సో అవి అయితే పైకల్లా మూవ్ చేసుకోవాలి. మనం జస్ట్ ఏరో మీద క్లిక్ చేసుకుని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ వచ్చేసి మీకు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో అయితే తెలిసింది కదా, ఇప్పుడైతే మీరు ఈ లైన్ ఆర్డర్ లో అయితే పెట్టుకోండి. ఫస్ట్ మనకి గ్రెనేడ్స్ ఉండేలా అయితే చూసుకోండి. గ్రెనేడ్స్ అంటే ఓన్లీ గ్రెనేడ్స్ ఒకటే రావు, గ్లూవాల్స్ కానీ ల్యాండ్ మైన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా ఆ సెక్షన్ లో అయితే వస్తుంది, అందుకే ఇక్కడ అయితే గ్రెనేడ్. అలాగే దీని కింద ఆర్మర్ అండ్ బ్యాక్ ప్యాక్స్ అండ్ అలాగే వెపన్స్ సో ఇవన్నీ కూడా నీట్ గా అయితే సర్దుకోండి. ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా నేను కస్టమైజ్ చేసి నీట్ గా పెట్టాను సో మీరైతే యాజ్ ఇట్ ఈస్ అయితే పెట్టుకోండి. సో మీరు వచ్చేసి అయితే ఫైనల్ గా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పెట్టుకున్నారు, ఇంకా మీరు ఫుల్ మ్యాప్ లో అయితే ఇంకా తిరిగి చూడక్కర్లేదు. సో ఫాస్ట్ గా అయితే లూట్ తీసుకుంటాడు, వెంటనే ఎనిమిస్ వచ్చినప్పుడు కానీ సో చాలా యూజెస్ అయితే ఉంటాయన్న. అండ్ అలాగే ఇప్పుడు మనకి క్లాస్ క్వేర్ లో ఎలా పెట్టుకోవాలైతే చూద్దాం. ఏం లేదు, ఈ ప్రియారిటీ సెక్షన్ లోనే పైన టీమ్ క్లాస్ మోడ్స్ అని అయితే ఉన్నది కదా సో దీని మీద అయితే నొక్కి మీరైతే ఇక్కడ ఎలాంటి క్లాస్ కూడా అయినా ఇప్పుడు జస్ట్ క్లాస్ క్వేర్ అంటే మనకి ర్యాంక్డ్ ఇవే కాకుండా మనకి కస్టమ్ రూమ్ కానీ సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడైతే పెట్టుకోవాలి మనం. అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నట్టయితే నీట్ గా అయితే పెట్టుకోండి, ఎందుకంటే సో నేను ఆల్రెడీ క్లాస్ క్వాడ్ గురించి ఇవన్నీ కూడా జాగ్రత్త తెలుసుకొని ఇవైతే సెట్ చేశాను నీట్ గా. అలాగే మీరు జాగ్రత్త గమనిస్తే నేనైతే అటాచ్మెంట్స్ అనేది చాలా లాస్ట్ లో అయితే పెట్టాను ఈ క్లాస్ క్వాడ్ మోడ్స్ లో అనేది, ఎందుకంటే మన క్లాస్ క్వాడ్ మోడ్ లో ఎప్పుడైనా సరే గన్స్ కొనుక్కున్నప్పుడు అప్పుడే మనకైతే సో ఈ అటాచ్మెంట్స్ అయితే ఇస్తాడు, అందుకే ఈ విధంగా పెట్టాను. సో మీరు కూడా ఇదే విధంగా అయితే పెట్టుకోండి, గేమ్ లో అనేది మీరు చాలా ఫాస్ట్ గా అయితే లూట్ తీసుకుంటారు సో చాలా బాగుంటది అన్న. ఈ సెట్టింగ్స్ కూడా పెట్టినట్టయితే మీరు ఇంకా తిరగలేదు ఇంకా మీరు. ఈ వీడియో ఎక్కడ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్, ప్రతి వీడియో కూడా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే సో చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, సో దాని మీద కూడా చేసేద్దాం వీడియోస్. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.